Welcome to Desi Plaza viewers and Masti Time listeners. This review is brought to you by Joyce Montessori and My Tax Filer. ఇవాళ మనం బొడ్డు వరప్రసాద్ నిర్మాతగా, విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ దర్శకుడిగా, రామ్ కార్తీక్ సనా మక్బూల్ హీరో హీరోయిన్స్ గా నటించిన మామ ఓ చందమామ చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయంలోకి వెళితే ఇది పూర్తిగా రామచంద్రాపురం అనే గ్రామంలో జరిగే కథ. ఆ ఊరికి సుమన్ పెద్ద మనిషి. వాళ్ళ ఇంట్లో మన హీరో రామ్ కార్తీక్ చిన్నతనం నుంచి పనివాడిగా ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి సుమన్ రామ్ కార్తీక్ ని తిడుతూ ఉంటాడు. సుమన్ కూతురైన సనా రామ్ కార్తీక్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండటం వలన వారిద్దరూ ప్రేమలో పడతారు. రామ్ కార్తీక్ చేసిన ఒక చిన్న తప్పు వలన సుమన్ విపరీతమైన కోపంతో రామ్ కార్తీక్ ని కొడతాడు. అసలు రామ్ కార్తీక్ ఎవరు, ఎందుకు సుమన్ కి అతనంటే చిన్నప్పటి నుంచి కోపం, రామ్ కార్తీక్ సనా ప్రేమ ఎలా సఫలమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడవలసిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే తొలి చిత్రమే అయినా రామ్ కార్తీక్ నటన పర్వాలేదనిపిస్తుంది. అలాగే హీరోయిన్ సనా మక్బూల్ నటన, సుమన్, సుధా తదితరుల నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక హైలైట్స్ విషయానికి వస్తే జబర్దస్త్ ఫేమ్ యాక్టర్స్ కామెడీ సీన్స్ అవి కొన్ని బాగుంటాయి. తర్వాత సుమన్ కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవబోతుండగా హీరో కాపాడే సన్నివేశం కూడా బాగుంటుంది. పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఎక్స్ప్రెస్ డే అని ఒక సన్నివేశం ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ డే ఈవెంట్ లో ప్రేమని వ్యక్తపరిచే సన్నివేశం ఉంటుంది, అది చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్, అక్కడ డైలాగ్స్ కూడా బాగుంటాయి. నా ప్రేమ నీడ లాంటిది, అది వెలుగులో మాత్రమే కనిపిస్తుంది, ఆ వెలుగు నువ్వే మామయ్య అని చెప్పే డైలాగ్ నిజంగా చాలా బాగుంటుంది, హృదయాన్ని తాకుతుంది కూడా. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే కథనం చాలా నెమ్మదిగా ఉంటుంది, కామెడీ కూడా అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. ఈ కథలో మనకి కొత్తదనం ఏమీ కనిపించదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ వారం విడుదలైన మామ ఓ చందమామ చిత్రం పర్వాలేదనిపించే ఒక కుటుంబ కథ చిత్రం అని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.